नमस्ते गुड न्यूज़ तेलंगाना कार्यक्रम की स्वागत रैतु तन व्यवसाय अभिवृद्धि कोसम लोन तिरिगि कट्टाला समयानिकि रैतुलु लोन कट्टकुंडा तिरिगि रिन्यूअल चेयकुंटे ए विधंगा नष्टपोतुन्नारु समयानिकि लोन रिन्यूअल चेसुकुन्नटुवंटि रैतुलु ए विधंगा लाभपडुतुन्नारु बैंकुलो तीसुकुन्न पलु रकाल लोन्लनु ए विधंगा कट्टालने विषयानि बैंक अधिकारि द्वारा तेलुसुकुंदाम వ్యవసాయ రంగంలో రైతు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది తన భూమికి అనుకూలమైన పంటలను పండిస్తూ కష్ట నష్టాలను భరిస్తాడు రైతు రైతు తన పంటలలో అధిక దిగుబడులు పొందడానికి ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది ఓ వైపు శ్రమిస్తూ మరో వైపు బ్యాంకులలో రుణాలు పొందుతూ ఉంటాడు రైతు పొందిన రుణాలను రైతు సకాలంలో చెల్లిస్తున్నాడా ఒకవేళ సకాలంలో చెల్లించని రైతు ఎలా నష్టపోతున్నాడు సరైన సమయంలో రుణం చెల్లించిన రైతులు ఏ విధంగా లాభపడుతున్నారు బ్యాంకుల ద్వారా రైతులు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు అనే విషయాలను బ్యాంక్ అధికారులను అడిగి తెలుసుకుందాం రైతులకు ఈ రుణ విధానం గురించి అవగాహన కార్యక్రమం చేపట్టిన గుడ్ న్యూస్ తెలంగాణ వారికి నా తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అసలు ఈ పంట రుణం అంటే ఏంటి ఈ పంట రుణాన్ని ఎందుకు ఇవ్వాలనుకుంటుంది బ్యాంక్స్ అలాగే ఈ పంట రుణాన్ని వాళ్ళు సకాలంలో చెల్లించితే వాళ్ళకి జరిగే ఉపయోగం ఏంటి సకాలంలో చెల్లించకపోతే వాళ్ళకి జరిగే నష్టం ఏంటి ఈ వివరాలన్నింటిని మనం ఒకసారి మాట్లాడదాం ఈ వీడియోలో ముఖ్యంగా ఒక రైతు రుణమాఫీకి సంబంధించి కానీ లేదా ఈ పంట రుణాలను రీషెడ్యూల్ చేసుకోవడం కానీ రెండు ఇంటర్లింక్డ్ కాదు అతను సకాలంలో రెన్యువల్ చేసుకుంటే అతనికి జరిగే ఉపయోగం ఏంటో ఒకసారి చూద్దాం ఒక రైతుకి బ్యాంకు ఇచ్చే రుణపరిమితి ఈ పంట రుణాలపైన ఒక సంవత్సర కాలం ఉంటుంది ఈ సంవత్సర కాలంలో అతను వచ్చి ఈ రుణాన్ని రీషెడ్యూల్ చేయించుకోవాలి అలా చేసినప్పుడు అతనికి పడే రేట్ ఆఫ్ ఇంట్రెస్టు అలా చేయించకపోయినప్పుడు అతనికి పడే అపరాధ రుసుము ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టు రెండింటికి చాలా పెద్ద వ్యత్యాసం ఉంటుంది ఈ వ్యత్యాసం తెలుసుకోకనే చాలామంది రైతులు నష్టపోతున్నారు ఉదాహరణకి ఒక రైతు 1 లక్ష రూపాయలు తీసుకున్న రైతును చూద్దాం ఆ రైతు సకాలంలో రెన్యువల్ చేస్తే అతనికి పడే వడ్డీ 7% మాత్రమే ఉంటుంది మనకి ఈ 7% అనేది ఆర్బీఐ వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రతి బ్యాంకు కూడా పంట రుణాల మీద విధించడం జరుగుతుంది అతను గనక 1 సంవత్సర కాలంలో అతనికి ఎంత అయితే ఈ తీసుకున్న వడ్డీ ఈ అప్పు మీద వడ్డీ పడిందో ఆ వడ్డీని సకాలంలో అంటే సంవత్సరంలోపు గనక అతను ఈ వడ్డీని తిరిగి చెల్లించి రీషెడ్యూల్ చేసుకున్నట్లయితే అతను కట్టిన ఈ వడ్డీలో కూడా కొంతవరకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అని చెప్పి మా బ్యాంకు భాషలో అంటారు ఇలాంటి మెలకువలు కనుక పాటించినట్లయితే ఆ రైతులు నష్టపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కొంతమంది రైతులు నేను గమనిస్తున్నాను వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు అప్పు తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళ అప్పు ఎంత ఉంది అనే అవగాహన చాలా వరకు వాళ్ళలో లేదన్నమాట వాళ్ళు ఏంటంటే మన దగ్గరికి వచ్చినప్పుడు మనం పని భారాలు ఇచ్చాను లేదా మన చుట్టూతో ఉన్న కస్టమర్లకి మనం అవగాహన వేరే విషయంలో కల్పించడంలోనూ మనం కొంతమందికి అన్ని విషయాలు చెప్పడం సాధ్యం కాదు వాళ్ళు ఏంటంటే బ్యాంక్ వచ్చినప్పుడు నేను సంతకాలు పెట్టేశాను కదా సార్ అని అంటారు కానీ సంతకాలు పెట్టే ముందు వాళ్ళది అప్పు ఎంత ఉన్నది ఆ అప్పుకి వడ్డీ ఎంత అయింది ఇవి మొత్తం తెలుసుకుంటే వాళ్ళు మొండి బకాయిదారులుగా మారే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది బ్యాంకు తిరిగి చెల్లించలేని ఖాతాదారుల్ని మొండి బకాయిదారులుగా గుర్తిస్తుంది బ్యాంకు డిపాజిట్ రేట్లను బట్టి కానీ బ్యాంకులు ఇచ్చే రుణాల రేట్లు కానీ ఎప్పుడూ ఒక స్థిరంగా ఉండవు ఇవేంటంటే ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి రైతులు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒక విషయమే వారి రుణము ఎప్పటికి రీషెడ్యూల్ చేయాలో వారు మొదటి సంవత్సరం రీషెడ్యూల్ చేసేప్పుడే అక్కడ ఉన్నటువంటి సంబంధిత బ్యాంకు అధికారిని ఆ డేట్ కంటే 10 రోజులు 15 రోజులు ముందుగా తెలుసుకొని ఆ 10-15 రోజుల్లో వారు కట్టవలసిన వడ్డీ ఎంతైతే అవుతుందో ఆ వడ్డీకి సంబంధించిన డబ్బులు సమకూర్చుకొని సకాలంలో రెన్యువల్ చేసినట్లయితే ఏ రైతు కూడా నష్టపోయే అవకాశం ఉండదు బ్యాంకు విషయాలపై అవగాహన లేని రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు అనే అంశాలను బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు ప్రవీణ్ ఏపీజీవీబీ తిప్పర్తి బ్యాంక్ మేనేజర్ని అన్నిటికంటే ముందుగా క్రాప్ లోన్ అనేది 1 సంవత్సరం లోపల కనుక కడితే మీకు ఎలాంటి వడ్డీ కూడా ఉండదు వడ్డీ మొత్తం తిరిగి మళ్ళీ గవర్నమెంట్ చెల్లిస్తుంది అది చాలామందికి తెలియని విషయం ఇది కంపల్సరీ తెలుసుకోండి పంట రుణం తీసుకుంటే
వన్ ఇయర్ లోపల కనుక వచ్చి వడ్డీ కట్టుకున్నట్టయితే మొత్తం కూడా కాకుండా ఓన్లీ వడ్డీ కూడా కట్టుకున్నట్టయితే ఇంకా కట్టిన వడ్డీ మొత్తం కూడా తిరిగి వస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైన విషయం రైతులందరికీ. రైతులు వేరే రుణాలకు కూడా వెళ్తారు, బిజినెస్ లోన్ కన్నా వెళ్ళచ్చు, హౌసింగ్ లోన్ కన్నా వెళ్ళచ్చు. అది వెళ్తే ముందుగా ఏ బ్యాంకు అయినా ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా చూసే సిబిల్ రిపోర్ట్. ఇది కనుక క్రాప్ లోన్ సకాలంలో రెన్యువల్ చేయకపోతే సిబిల్ రిపోర్ట్లో అది వస్తుంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ సిబిల్ రిపోర్ట్ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల మీకు రుణాలు వేరే రుణం ఏది కూడా మీరు పొందలేరు. సో రైతులు సకాలంలో రెన్యువల్ చేసుకొని అన్ని రకాలుగా లాభాలు పొందుతారని ఆశిస్తున్నాను. నమస్తే అండి, నా పేరు పల్లవి. నేను తిప్పర్తి ఏపీజీవీ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. గుడ్ న్యూస్ తెలంగాణ ఛానల్ ద్వారా ఈరోజు రైతులందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని విషయాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొంతమంది ఏదో అనివార్య కారణాలు లేకపోతే కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్నిసార్లు ల్యాండ్ని అమ్ముకోవడము లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద చేయడం అనేవి జరుగుతుంది. అది చాలా సాధారణమైన విషయం. కాకపోతే మీరు ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కానీ ఈ దీనికి సంబంధించి మనకు దానిపైన ఏదైనా లోన్ ఉంటే కనుక ఖచ్చితంగా బ్యాంకులో కలిసి ఒకసారి మాకు ఇలాంటి లోన్ ఉందండి, ఈ భూమిని మేము వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం వాళ్ళ అధికారులను కలిస్తే మీకు ఎంత లోన్ కట్టాలి, ప్రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది, మీరు ఎంత ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అనే దానిపైన మీకు సవివరంగా బ్యాంక్ వాళ్ళు విషయ పరిజ్ఞానం అందిస్తారు. అంతే తప్ప మేము ఇప్పుడు మేము లోన్ ఉన్నా కూడా భూమి ట్రాన్స్ఫర్ చేసుకుందామని చెప్పేసి బ్యాంకు వైపు రాకుండా ఉంటే మీ అప్పుకు వడ్డీలు ఎక్కువ అయిపోతుంటాయన్నమాట. అదే మీరు ట్రాన్స్ఫర్ చేసే కంటే ముందే ఒకసారి బ్యాంకుని కలిస్తే వాళ్ళు ఏదైనా మీకు అవసరమైన సలహా ఇస్తారు. అగ్రి ఇంటెన్సివ్ బ్రాంచెస్ని విపరీతంగా బ్యాంక్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ అగ్రి ఇంటెన్సివ్ బ్రాంచెస్ యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకి ఆర్థిక తోడ్పాటును అందించి వారిని ఈ ఆర్థిక వెనకబాటుతనం నుంచి బయటపడేయడమే బ్యాంకుల ముఖ్య ఉద్దేశం. అందువలనే బ్యాంకులు మీ దగ్గరకు వచ్చి రుణాలని సకాలంలో రీషెడ్యూల్ చేసుకోండి అని చెప్తుంది. దానికి రైతు సక్రమంగా స్పందిస్తే ఆ రైతు నష్టపోయే అవకాశమే ఉండదు. బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకుందాం, రైతు ప్రగతికి బాటలు వేద్దాం.